ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా చేపట్టడానికి ప్రభుత్వం 14,011 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు. కొల్లము వాగు వద్ద వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ గేట్లు బిగించడం జరిగిందన్నారు. శ్రీశైలం నది వరద ప్రవాహం వల్ల పనులు చేపట్టడానికి ఇబ్బందులు వచ్చాయన్నారు. కృష్ణా నదీ ప్రవాహం తగ్గిన తరువాత వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ కు తెలియజేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ జేవి మురళి, వెలుగొండ ప్రాజెక్ట్ ఎస్ఈ నగేష్, స్పెషల్ కలెక్టర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇటీవల కరోనా రావడం, పనిచేసేటువంటి వారికి కూడా కొంతమంది పాజిటివ్ అవడం వల్ల జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి అందరికీ కూడా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ అయినటువంటి వాళ్ళందరినీ ఐసోలేట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో అవసరమైనటువంటి వర్కర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి పనులన్నీ కూడా రీస్టోర్ చేశారు కాంట్రాక్టర్. దీంతోపాటు ఏదైతే ఇప్పుడు ఈ టన్నెల్లో మరి బోర్ చేయడానికి ఉపయోగించే చైన్ కొద్దిగా ఇబ్బంది పెడుతుంటే దాన్ని కొత్తది కొన్ని రీప్లేస్ చేస్తున్నారు. కాబట్టి గడువు లోపల అంటే అక్టోబర్ 31 లోపల ఈ మిగిలిపోయిన టనల్ వర్క్ కూడా పూర్తి చేసే విధంగా, అట్లాగే టనల్ పనులు పూర్తి అయిన తర్వాత ఆ మిషన్ని, బోరింగ్ మిషన్ని బరీ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా ఇనిషియేట్ చేశాము. తొందరలో దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫీడర్ ఛానల్లో మనకు ప్రధానంగా మరి రాక్ కట్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, అట్లాగే ఎంబాంక్మెంట్ పని జరుగుతూ ఉంది. స్ట్రక్చర్స్ అన్నీ కూడా 70% అయిపోయినాయి. ఒక 6 స్ట్రక్చర్స్ మిగిలి ఉన్నాయి, అవి కూడా 3 ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఇంకా 3 మొదలు పెట్టాలి. ఇవన్నీ కూడా అక్టోబర్ 15 లోపల పూర్తి అయ్యే విధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, అట్లాగే కాంట్రాక్ట్స్ కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే రిజర్వాయర్లో మనకు ప్రధానంగా జరగాల్సినటువంటి పనులు ఈ 2 మెయిన్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో, తీగలేరు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్, ఆ కెనాల్లోకి నీళ్లు రావాలంటే మనకు రిజర్వాయరు ముఖంగా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. మరి అప్రోచ్ ఛానల్స్ కానీ, హెడ్ రెగ్యులేటర్స్ కానీ, మరి టనల్స్ వేసే విషయం కానీ, లింక్ కెనాల్ పూర్తి చేసే విషయాలు ఇవన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి, పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక మెయిన్ కెనాల్స్ లెంగ్స్లో కూడా నాకు తెలిసి తీగలేరు, అట్లాగే ఈస్టర్న్ మెయిన్ కెనాల్లో చాలా వరకు 98% పనులు అయిపోయినాయి. అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇటు టన్నెల్ వరకు, హెడ్ రెగ్యులేటర్ వరకు కొల్లం వాగులో పూర్తి అయ్యే లోపల ఈ కెనాల్లో మిగిలిపోయినటువంటి గ్యాప్స్ను కూడా పూర్తి చేస్తాము. సో అట్లా స్టేజ్ 1కి సంబంధించి ఈ 1411 కోట్ల రూపాయల బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని అన్ని పనులు పూర్తి చేయాలి. అట్లాగే మన డ్రింకింగ్ వాటర్ కోసం ఇంటేక్ వెల్ కన్స్ట్రక్షన్ కూడా మరి పనులు మొదలుపెట్టడం జరిగింది. దానికి సంబంధించిన సైట్ ప్రిపరేషన్ కూడా జరుగుతోంది. ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ దగ్గర డిజైన్స్, డ్రాయింగ్స్ అప్రూవల్ అవ్వాలి, అది ఫాలోఅప్ చేస్తే ఆ పనులు కూడా మొదలుపెట్టి సకాలంలో పూర్తి చేస్తాము.